ॐ ऐं ह्रीं श्रीं अनित्यतृप्तायै नमः। ललिता सहस्रनाममुलेलो 815వ నామము అనిత్య తృప్త। ఈ నామము 5 అక్షరములు కలిగిన నామము అనిత్య తృప్త అను నామమునకు అర్థము। కొన్ని కొన్ని విషయములలో ఆ తల్లి తృప్తి లేకుండా కార్యములను కొనసాగించునది। ఈ నామమును విశ్లేషించడములో భాష్యకారులు రెండు విధములుగా విశ్లేషించారు। కొందరు ఈ నామమును నిత్యతృప్తగా భావించి విశ్లేషిస్తే మరికొందరు అనిత్యతృప్తగా భావించి విశ్లేషించారు। ఈ నామమును నిత్యతృప్త అని గాని అనిత్యతృప్త అని గాని ఏ విధముగానైనా స్మరించవచ్చును। ముందుగా మనము నిత్యతృప్త అనే నామమును కొందరు విజ్ఞులైన భాష్యకారులు అనిత్యతృప్త అని ఎందుకు విశ్లేషించారు అనే విషయమును గమనిస్తే లలితా సహస్రనామములలో ఏ నామము కూడా పునరుక్తి కాదు, అనగా అదే నామముతో మరలా తిరిగి రాదు। 566వ నామము నిత్యతృప్త అయినందున మరలా పునరుక్తి దోషము లేకుండా వారు ఈ నామమును అనిత్యతృప్తగా విశ్లేషించారు। మరికొంతమంది ప్రాజ్ఞులు స్తోత్ర సాహిత్యములో పునరుక్తి దోషము రాదు కాబట్టి ఈ నామమును నిత్యతృప్తగా విశ్లేషించారు। ఈ రెండు రకములుగా విశ్లేషించిన వారు అందరూ కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహమును చూరగొన్న వారి, అందువలన అందరికీ ప్రాంజలి ఘటిస్తూ ఈ నామమును ముందు నిత్యతృప్తగా తరువాత అనిత్యతృప్తగా విశ్లేషించుకుందాము। నిత్యతృప్త అనే నామమునకు అర్థము జగన్మాత ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటుంది। మానవులకు తృప్తి అనేది కలగడం కష్టసాధ్యమైన విషయము, ఎందుకంటే అతనికి ఎప్పుడు కావలసినవి పొందవలసినవి తీరని కోరికలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి। అటువంటప్పుడు తృప్తి అనేది ఎలా ఉంటుంది? కానీ జగన్మాతకు కావలసినవి కానీ పొందవలసినవి కానీ తీరవలసిన కోరికలు కానీ ఏమీ ఉండవు। అందువలన జగన్మాత నిత్యతృప్త, తృప్తి అనేది ఆనందము కలిగినప్పుడే ఉంటుంది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సచ్చిదానంద బ్రహ్మానంద స్వరూపిణి, అందువలన ఆ తల్లి నిత్యతృప్త। తృప్తి లేని మానవుడు ఎంత సంపద ఉన్నా కూడా జీవితంలో ఏమీ లేని దరిద్రుడుగానే ఎప్పుడూ ఉంటాడు। పంచభక్ష్య పరమాన్నము విస్తరిలో ఉన్నా మరింక దేనికోసమో వెదుగుతుంటాడు। హంస తూలికా తల్పంపై పడుకున్నా నిద్ర రాదు, కానీ పగలంతా చెమటోడ్చి కూలి పని చేసుకుని రాత్రి ఇంటికి వచ్చి పచ్చిమిరపకాయను ఉల్లిపాయను నంజుకుని అంబలి త్రాగి కటిక నేలపై ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాడు ఒక వ్యక్తి, అతడు నిత్యతృప్తుడు। అతడిలో అంతర్లీనంగా ఉన్న జగన్మాతయే నిత్యతృప్త। ఈ విషయమునే గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగములోని 22వ శ్లోకములో ఈ విధముగా వివరించారు। యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే। తాను కోరకుండానే అప్రయత్నముగా లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడైన వాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగి ఉండును। అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుకొనడు।
ఇంతవరకు మనము ఈ నామమును నిత్యతృప్తగా విశ్లేషించుకున్నాము ఇక ఇప్పుడు అనిత్యతృప్తగా జగన్మాత ఎలా విశ్లేషించబడినదో గమనిద్దాము మనము మన పూజలలో ఎన్నో విధములైన ఉపచారములను సమర్పిస్తుంటాము వాటిలో పంచోపచారములు షోడశోపచారములు చతుషష్టి ఉపచారములు మొదలైనవి ఉంటాయి వీటన్నిటినీ పూజలో ఆచరించబడిన భక్తి లేని ఉపచారములు ఎన్నైనా వ్యర్థము అటువంటి భక్తి లేని నిత్య ఉపచారముల పట్ల జగన్మాత అనిత్యతృప్తగానే ఉంటుంది కేవలం భక్తి చేత మాత్రమే జగన్మాత తృప్తి చెందుతుంది ఈ విషయమునే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధముగా తెలియజేశారు పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని ఒక పువ్వు గాని ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునికే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను అందువలన భక్తి లేని ఉపచారముల పట్ల జగన్మాత అనిత్యతృప్తగానే ఉంటుంది మరొకసారి ఆ తల్లి అనిత్యతృప్తగా ఉండే సందర్భము ఇన్ని కల్పములలో తాను సృష్టించిన సృష్టి ప్రళయ కాలంలో లయమైపోతున్నా కూడా ఇక చాలులే అని ఆ తల్లి అనుకోదు ఎన్నిసార్లు అయినా సరే తృప్తి లేకుండా అనిత్యతృప్తగా సృష్టి లయ కార్యములను విసుగు విరామము లేకుండా జరిపిస్తూనే ఉంటుంది తనకు కావలసినవి కాని పొందవలసినవి కాని తీరవలసిన కోరికలు కాని ఏమీ లేకపోవుటచే భక్తులకు తాను ఇచ్చునదే కాని పుచ్చుకొనున్నది కాక కరుణామయ్యైన జగన్మాత నిత్యతృప్తి ఎన్ని ఉపచారములు యాంత్రికంగా చేసినా భక్తి లేని అటువంటి ఉపచారముల పట్ల ఏ మాత్రము తృప్తి పడని పరమేశ్వరి వాటి పట్ల నిత్యతృప్తగా ఉండిపోతుంది భక్తితో కూడిన నిత్య పూజల పట్ల నిత్యతృప్తగా ఉండే పరమేశ్వరి ఎన్నిసార్లు సృష్టి లయములు చేసినా అనిత్యతృప్తగా చేస్తూనే ఉంటుంది తాను కోరదగినవి కాని పొందవలసినవి కాని ఏమీ లేక తృప్తికి కారణమైన సచ్చిదానంద ఘనరూపిణిగా బ్రహ్మానంద రూపిణిగా ఉండి ఎన్నిసార్లు సృష్టి లయ కార్యములు నిర్వహించినా ఇంకా విసుగు విరామము లేక వాటిని మరల మరల నిర్వహిస్తుండే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనిత్యము శ్రద్ధాభక్తులతో అనిత్యతృప్త అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా